చక్రవ్యూహం. ఫస్ట్ క్లాస్ అందలుచుకోలేదు, సెకండ్ క్లాస్ అన్నారు, అందుకని అవాయిడ్ చేద్దాం ఈసారి. కంటిన్యూ. చక్రవ్యూహం ట్రైలర్ చూసా, కొంచెం ప్రామిసింగ్ అని అనిపించింది. కానీ వై షుడ్ బి వాచ్ దిస్ ఫిలిం ఆన్ థియేటర్స్ జూన్ సెకండ్న? చాలా సినిమాలు ఉన్నాయి చక్రవ్యూహంతో పాటు, అహింస అని, నేను స్టూడెంట్ సార్ అని ఇంకొక సినిమా ఉంది. సో ఈ నాలుగు సినిమాల్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం మేమైతే. మేము ఎందుకని చక్రవ్యూహం థియేటర్కి వెళ్ళి చూడాలి? ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కానీ చెప్తే చూసేసే పరిస్థితి ఉంది. అసలు నీకు ఇష్టం అయితే నువ్వు వెళ్తావు సినిమాకి, క్లారిటీ. ఇప్పుడు నేను చెప్పాను, లేకపోతే ఈవిడ చెప్పింది, ఆయన చెప్పారు, లేకపోతే నువ్వు అనుకుంటే వెళ్తావు. మా టైం బాగుంటే ఎక్కువ మంది అనుకుంటే వెళ్తారు సినిమాకి. ఎంతకన్నా మేము రిక్వెస్ట్ చేయగలం అంతే. ఇక నేను అనుకోవటాలు, నేను ఇది పలాంది చెప్తే వెళ్ళే పది, ఎందుకంటే బోల్డ్ ఉంది చూడటానికి. రేపు నాలుగు సినిమాలు ఉన్నాయి, ఓటీటీలోకి ఎనిమిది వస్తాయి. వీటి మధ్య మాది ఎందుకు వెళ్ళాలంటే మా దగ్గర ఆన్సర్ లేదు, అడిగితే నేనేం చెప్తాను చెప్పి ఇంకా. సో ఎక్కడో ఎఫర్ట్ బాగా పెట్టాం, అందరూ వచ్చి చూస్తాను నమ్మకం అంతే. ఎక్కడో చూస్తే బాగుండు అన్న ఫీలింగ్ అంతే, తప్పితే ఒకళ్ళు చెప్తే వెళ్ళే పరిస్థితులు అయిపోయినాయి ఆ రోజులు. ఖుషి నుంచి చూస్తున్నాను, మొన్న వచ్చిన విరూపాక్ష వరకు మీలో ఏం చేంజ్ కనిపించలే నాకు? అది ఎలా అన్న మెయింటైన్ చేస్తుంది? తక్కువ తినాలి అంతే, తక్కువ తినాలి, తక్కువ తాగాలి, ఈ రెండు మేనేజ్ చేసుకుంటే. నోరు కంట్రోల్ ఉంటే ఏదన్నా కంట్రోల్ ఉంటుంది, అంత ఇంకేం లేదు, వేరే ఏం లేదు ఇందులో. వెళ్ళే ఇంకేది కాదు చెప్పే, తిండి తక్కువ తక్కువ తాగితే సెట్, హెల్దీ ఆరోగ్యంగా ఉంటాం, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు థియేటర్ వరకు వెళ్ళి చూద్దాం అనుకునే ఆడియన్స్కి ఈ సినిమా కోసం మీరు ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా అన్ని చోట్ల థ్రిల్లర్స్ జోనర్స్ బాగుంటున్నాయి ఈ మధ్య కదా. సో ఇదేంటంటే కొంచెం నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, క్యూరియాసిటీ అయితే డెఫినెట్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ వాళ్ళకి హోల్డ్ చేయగలం ఆడియన్స్ని. ఓ మర్డర్ మిస్టరీ సినిమా, జనరల్గా మనకి అన్ని ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఎలా ఉన్నాయో, సీరియల్ కిల్లరో, హ్యూజ్ పెద్ద పెద్ద చావు అనేది ఎక్కడన్నా చావే. ఇప్పుడు 10 మందిని చంపినా ఒకరిని చంపినా ప్రాణమే కదా. సో ఒక్క మర్డర్ కేసే, బట్ స్టిల్ దాంట్లో కల్ప్రిట్ ఎవరు అనే ఇంట్రెస్ట్ లాస్ట్ మినిట్ వరకు ఉంటుంది. అది కొంచెం సర్ప్రైజింగ్ ఉంటుంది సినిమాలో. ఆ స్క్రీన్ ప్లేనే నమ్ముతున్నాం. చక్రవ్యూహం టైటిల్ ఎందుకు పెట్టారు అంటే థ్రిల్లర్ కదా, సో చక్రవ్యూహం అంత పెద్ద టైటిల్ పెట్టాం అంటే పజిల్. ఓకే, చక్రవ్యూహం అంటే పజిల్. సో యాక్చువల్లీ ఏంటంటే మన చక్రవ్యూహం అనేది మహాభారతంలో పద్మవ్యూహం చక్రవ్యూహం రెండు ఒకటే, వేరు వేరు కాదు. మహాభారతంలో పద్మవ్యూహం లేదు, లేదు పద్మవ్యూహంలో నుంచి కూడా బయటికి రావచ్చు. అదే పద్మవ్యూహం చక్రవ్యూహం, పద్మవ్యూహం చక్రవ్యూహం వేరు వేరు కాదు, రెండు ఒకటే. లేదు లేదు కాదు, చక్రవ్యూహం పద్మవ్యూహం రెండు ఒకటే. యాక్చువల్లీ అభిమన్యుడిని చంపడానికి వాళ్ళు ప్లాన్ చేసి పెట్టుకుంటారు, దాంట్లోంచి ఓన్లీ అర్జునుడే బయటకు రాగలుగుతాడు. ఇందులో అర్జునుడు ఎవరు అనేది మనకు సినిమా చూస్తే తెలుస్తుంది. పజిల్ పజిల్ ఎలా బ్రేక్ అయింది అనేది అంతే. Please like, share and subscribe. Subscribe cheskondi. And thanks. Please subscribe to Samayam. Please subscribe to Times of India and don't forget to subscribe to this channel. Subscribe to Times of India Samayam. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Samayam Telugu. Please subscribe. 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 Subscribe cheyale. Ganta meeda ottale.